ఇక డీటెయిల్స్ చూస్తే మానవీయ కోణం తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట అసెంబ్లీలో బడ్జెట్పై చర్చల సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమంపై పలువురు సభ్యులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో 16,000 అక్రెడిటేషన్ కార్డులున్న చరిత్ర ఉందా అని ప్రశ్నించారు. ఇక జర్నలిస్ట్ సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేటీఆర్ అన్నారు. పిల్లలు ఇద్దరు పిల్లలకు నెలకి 1,000 రూపాయలతో మరి ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు ట్యూషన్ ఫీజు కూడా చెల్లించి పిల్లలు ఎవరైనా ఉంటే 1 లక్ష రూపాయలు చొప్పున వారికి ఈ నిధి నుంచే. అదే విధంగా విదేశాల్లో కూడా ఎవరైనా గుర్తించబడ్డ జర్నలిజం కోర్సులు చదవడానికి బోదలుచుకుంటే 5 లక్షల రూపాయల వరకు దీని నుంచి కేటాయించడం జరుగుతుంది. అధ్యక్ష, కోవిడ్ సమయంలో కూడా జర్నలిస్ట్ మిత్రులు చాలా ధైర్యంగా వారి వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి ఆనాడు అందరం ఇళ్లలో ఉన్నప్పుడు కూడా వారు బయటికి పోయి వార్తలు సేకరించినారు. అధ్యక్ష, ఆనాడు కొంతమంది మిత్రులు చనిపోయినారు, జర్నలిస్ట్ మిత్రులు. వారందరికీ కోవిడ్-19 మరణించిన వారు గాని, అదే విధంగా అనారోగ్యం పాలైన వాళ్ళు గాని, వారికి కూడా 688,00,000 రూపాయలు ప్రభుత్వం అందజేసిన మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ప్రైవేట్ స్కూల్ టీచర్లను కూడా ఆదుకున్నా ఒకే ఒక్క ముఖ్యమంత్రి, ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. మానవీయత అనేది కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వానికి ట్యాగ్ లైన్. అధ్యక్ష, మానవీయ కోణం అనేది